ఏడుపు పండు కొనుక్కోవటం అంతే. పరిశీలన లేని బ్రతుకు వెళ్ళినా శవానికి పరిశీలన ఉండటం, నన్ను బుర్రెత్తున్నారా, పండేస్తున్నారా, పరిపేస్తున్నారా అనుకున్నది. కింద ముళ్ళు పెట్టి శవాన్ని పడేసినా గుచ్చుకుంటుంది తప్ప వాడు చేసి ఎందుకు అడగడు. పరిశీలన అన్నది బ్రతికున్నంత వరకు మాత్రమే ఉపయోగపడే పదం. బోధన శోకాలు పెట్టుతుంది మనసు, కానీ పరిశీలన అక్కడ ఉండదు, అక్కడ ఏమి ఉపాయం ఉండదు. పరిపూర్ణమైన మనసు కలిగిన వాడు, వాక్యాన్ని ఉపదేశించగలిగిన వాడి దగ్గర మాత్రమే మీరు చర్చలో ఉండాలి. ఎవరు పడితే వాడి గారికి ఊపేసుకుంటూ బాగుంటారు, బయటను చేతిలో పెట్టుకోరు, అక్కడ ఊపుతారు ఊపుడు చింతకాలకు రాలిపోతాం అంటే చితికి పొంది బతుకు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత దూరమో ఆలోచించాం, ఎంత త్వరగా వెళ్ళగలమా అని ఆలోచిస్తాం. ఈరోజు మీరు బాగా ఆలోచిస్తే సభలకు వెళ్ళటం క్రైస్తవ బిడ్డలకు కొత్త కాదు. పిలవపైన ఉలవమంటూ ఊపేసుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం. ఆడేం చెప్పిండో మనం వెళ్ళి పాటించుకో. 6 గంటలు మొదలైతే పది అయితే ఇంకా పాటలే, ఆర్కెస్ట్రా వాడికి దమ్ము అవుతూ ఉంటుంది. ఈరోజు అయ్యగారు నిష్ఠూరంగా లేస్తాడు, ఎక్కువగా విసిగించను, ఒక్క 10 నిమిషాలు మాట్లాడతా అంటాడు. 10 నిమిషాలు ఏం చేస్తా అంశం, దయ్యం పుట్టుకకు గల కారణం ఏమిటి? దయ్యం పుట్టుటకు గల కారణం ఏమిటి? ప్రేమైన దేవుని పిల్లారా, ఒక చర్చిలోనే కాదు, మీరు ఎక్కడైనా చూడండి, బయటకు వెళ్ళి, ఎందుకంటే మనం అందరం ఎక్కువగా అన్ని నుంచి వచ్చాం. మనకు తెలుసు పాపపుణ్య పరిస్థితి, మంచి చేస్తే పుణ్యలోకం వెళ్తామని, ఏదైనా త్యాగం జరిగితే పాపలోకం వెళ్తామని అని తెలుసు. వెళ్ళాలంటే తీసుకెళ్ళాలి, అంత సాధారణంగా వెళ్ళలేము. వారి మాటల్లో కూడా దయ్యం పట్టింది అన్న ఆలోచనతో మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవ సంఘాలలో కూడా దయ్యం ఉన్నది అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎట్టకేలకు దయ్యం అనేది ఉన్నది అని రూఢి అయింది. దయ్యం అనేది ఉన్నది అని రూఢి అయింది. ఇది ఎలా పుట్టింది, ఎలా పుట్టింది? ఉన్నది అని తెలిసిందంటే ఎలా పుట్టిందో తెలియాలి, ఎలా పుట్టిందో మనం తెలియాలి. ఎలా పుట్టిందంటే కారణాలు చెప్పలేదు. ఒక ఆయన పద్మంలో పుట్టాడంట, పద్మం అనగా పువ్వు, పద్మంలో పుట్టాడంట. మరి పువ్వు ఎప్పుడు పుట్టిందో, సృష్టిని ఎంత తెంగ జాతి అందుకని నాకు నరజాతంటే మా చిరాకండి. నిజమేమి మేధావు అనుకుంటారు, కానీ నిజమేమి మేధావులు కాదండి. అసలు ఎవడో ఒక భగవంతుడనే మాట పుష్పంలో పుడితే, అంటే పుష్పం ముట్టాలంటే సృష్టి ఉండాలి, సృష్టి ఉన్నది కనుకని పుష్పం పుట్టింది. అంటే సృష్టిని పుట్టించింది ఎవడో, ఇది ఆలోచించరా. ఒక భగవంతుడనే వాడు పుష్పంలో పుడితే, పుష్పం అనేది ఉండాలంటే సృష్టి ఉండాలి, భూమి ఉండాలి, నేల ఉండాలి, నేల భూమి ఒకటే, ఆకాశం ఉండాలి, సృష్టి ఉండాలి, దానికి సంబంధించినటువంటి అన్ని ఉండాలి. అంటే అప్పటికే సృష్టి కలిగి ఉంది, ఇది ఆలోచించలేకపోయాడండి మనిషి. అంటే ఆడు భగవంతుడు అవదండి. చాలామంది గురుడి బాబా చూస్తుంటారు, మీరు చూడండి గురుడి బాబా చూస్తుంటారు. అంటే జనాలు గురుడి గుర్తించడమే వాడి పని, పైపించి వాడి బాబా. ఏమైనా దేవుడి పిల్లారా, పుష్పంలో పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు, మీరు ఆలోచించండి. దేవుడు అంటే అమ్మ లేక అయ్య లేక పుట్టిడు అని చెప్పడం కొరకు ఆ పదాన్ని వాడాడు. అమ్మ అయ్య లేకుండా పుష్పంలో బుర్రాడు పోయాడు,
కనుక రాంగ్ అంటే మనం ఆలోచించం, ఎలా పుట్టిన ఆలోచించం. కానీ ఇప్పుడు దెయ్యం ఎలా పుట్టిందో ఆలోచించాలి అంటే దెయ్యం పుట్టడానికి కారణం ఉండాలి, పుట్టడానికి కారణం ఉండాలి. ఇప్పుడు పుట్టడానికి కారణం ఉండే ఈ లోకానికి రావాలని, ఆ ప్రాంతానికి వదలాలని, ఈ ప్రాంతంలో మధ్య దేవాలయాలు పొందాలని, ఇలా యంత్రము ద్వారా నెట్వర్క్ ద్వారా ప్రపంచ దేశాలకు కనబడాలని, దేశాలు చుట్టేయాలని ప్రణాళిక. నా పుట్టుక ప్రణాళిక మీకు అర్థమవుతుంది. అలా ప్రతి మనిషికి పుట్టుక ప్రణాళిక ఉంటుంది. మరి దెయ్యం కూడా పుట్టింది, దానికి ప్రణాళిక ఏంటి? మరి దెయ్యం పుట్టింది అని చెప్పుకుంటున్నావు, దెయ్యం ఉన్నది అని చెప్పుకుంటున్నావు, ఎందుకంటే ఎందుకు పుట్టిందో మాత్రం చెప్పుకోలేకపోయావు, ఆలోచించలేకపోయావు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏదైనా పుట్టాలంటే కారణం అవసరం. కారణం లేకుండా సృష్టిలో ఏది పుట్టదు. పుట్టింది అంటే కారణం ఉండే తీరాలి. ఆ కారణాన్ని మనిషిన మనిషి ఈ రోజున వెతకలేకపోయాడు. ప్రసంగాల్లో కూడా దెయ్యమంటూ ఒకటి ఉందని, పరలోక వెళ్ళవలసిన మనకి అది ఆటంకంగా ఉంటుందని, మరి ఆటంకాన్ని కలిగిస్తుందని మనిషి ఆలోచించాలి. కొంతకాలం భూమి మీద చాలు అని చెప్పేసి పిల్లలందరూ ఒకే రకమైన డ్రెస్ వేసి స్టేజీలు ఎక్కించారు. ఎందుకంటే కోరిక డ్రామా మీద పెరగాలని, సినిమా హీరో హీరోయిన్లు చూసుకోవాలన్న పలంపు ఉంటుంది పిల్లలకి, ఆ కోరిక కూడి పోసారు. కనుక నేను ఎక్కడైనా సరే మీరు చూస్తే ఎక్కడైనా ఉన్నటువంటి కట్టుబాట్లు సంఘంలోకి వచ్చి పడ్డాయండి. సంఘంలో కట్టుబాట్లు ఉండకూడదు. మీరు దేవుని పిల్లరా, ఏ సంఘంలో కట్టుబాట్లు లేవు. బైబిల్లో మాట్లాడుతున్నప్పుడు సంఘాల్లో కట్టుబాట్లు లేవు. కట్టుబాట్లు ఉంటే తెంచడం కొరకే ప్రవక్తలు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ తక్కువ మంది శాస్త్రంలో ఉన్నారు. నీతిమంతులు తర్వాత బోధకులు కానీ అపోస్తులు కానీ నువ్వు వచ్చినటువంటి కారణం ఏంటంటే కట్టుబాట్లు తెంచాలి. కట్టుబాట్లు లేకుండా చేయాలి. కట్టుబాట్లు లేకుండా చేయాలి అంటే, కట్టుబాట్లను మనం ఉండకుండా ఉండాలి అంటే వాక్యం అన్నది చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నాడు దేవుడు. కనుక సంఘాల నుంచి పడ్డ ఎక్కడ ఉందో కట్టుబాట్లు సుమా, నేను కట్టుబాట్లు ఎక్కడ కనబడదు. మళ్ళీ ఊళ్ళో కనబడతాయి, కులాల మధ్య కట్టుబాట్లు కనబడుతున్నాయి, సంఘాల మధ్య కట్టుబాట్లు కనబడుతున్నాయి, అన్ని విశేషాల్లో కట్టుబాట్లు కనబడతాయి. వాక్యం కట్టుబాట్లు ఇవ్వండి. వాక్యం అన్నది ఎప్పుడు కట్టుబాట్లలో ఉంచకూడదు, బంధింపబడి ఉంచకూడదు. చెరసాలలో ఉన్న పౌరులు కాదు బంధించరా, కట్టుబాట్లు ఉంచరు వాక్యాన్ని. కట్టు తెంచుకుంటామని చూశారు, అలా తెంచుకొని వస్తే మనకు అర్థమవుతుంది కదా దేవుని పిల్లారా. కనుక అర్థం కాదు, అర్థం కాకుండా తయారు చేసింది. ఇంతకు ఎందుకు పుట్టింది? ఏమిరా ఎందుకు ఎందుకు పుట్టింది? ఎందుకు పుట్టింది అయ్యా అంటే, దేవుడు మనందరికీ తెలుసు. తెలిసేట్టు సుజవంతు మాట్లాడే తెలిసంటే వాక్యరూపం తెలుసు. సృష్టిని కలిగించాడని, పరలోకములు ఉంటాడు అని, పాతాలోకము ఒకటంటూ ఉంటుంది అని, ముళ్ళొక చక్రవర్తిగా మన మధ్య ఉన్నాడు అని అనేక ప్రసంగాల్లో విన్నాం. విన్నప్పుడు ఒకటి ఆలోచించాలి, మళ్ళా విన్నప్పుడు ఒకటి ఆలోచించాలి. అది ఏంటంటే, దేవుని ఉద్దేశంలో దెయ్యం పుట్టడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే నువ్వు అని ఆశించింది బాధ్యత. దెయ్యం ఎందుకు పుట్టిందా అంటే కారణం నువ్వు, కారణం నువ్వు అంటే నేను కారణము నువ్వే. దెయ్యం పుట్టడానికి కారణం మనిషి, ఎందుకంటే పరలోకంలో ఉంటున్న కన్నతండ్రి ఒక్కడిగా ఉండలేకపోయాడు. చుట్టూ అనేక మంది ఉన్నారండి, కోటాను కోట్ల సంతోష బలం అండి, కానీ నువ్వు లేకపోతే సంతోషం లేదన్నాడు దేవుడు. కనుక యేసుక్రీస్తు అన్న ఆయన్ని పుట్టించుకున్నాడు. ఒక్కగానొక కుమారుడు చూస్తున్నటువంటి కన్నతండ్రి ఇంకా కావాలనుకున్నాడండి. మనం అయితే ఇద్దరు ముగ్గురు నెలకొని ఆపరేషన్ అంటాం, కానీ ఇప్పటికీ భూమి మీద 750 కోట్ల మంది ఉన్నారండి. చిన్నది ఇంకా కౌంట్ చేస్తే 750 మంది కన్నా దేవుడు ఇంకా కావాలి అనుకుంటున్నాడు. ఎట్ ఎ టైం నరకం కూడా సిద్ధపరుస్తున్నారు. అంటే పిల్లలు కావాలి, రెండు అలాగా రావాలి, కావాలి రావాలి, ఈ రెండింటి మధ్య మనం ఉన్నాం.
ఎప్పుడైతే పరలోకములు కన్నతండ్రికి ఆలోచన కలిగిందో అప్పటితో ఆయనతో ఉంటున్న దూతలు ఖచ్చితంగా మమ్మల్ని కొడుకులుగా స్వీకరిస్తాడేమో అనుకున్నదండి. కొన్ని కొడుకులుగా స్వీకరించకపోగా సృష్టిని కలిగించాలని, సృష్టిలో ప్రతిదీ స్థిరపరచాలి అని, నా పిల్లలు కావాలి అనుకుంటున్నాడు. ఏ నేను పిల్లలున్నాడా, నేను జీతగాడా? జీతగాడు జీతగాడే, ఎందుకంటే నా మాట చెప్పండి. జీతగాడు జీతగాడే, యజమానుడు యజమానుడే, జీతగాడు జీతగాడే. ఎంత జీతం చేసినా, ఎంత నమ్మకం ఉన్నా దేవుడు చూస్తూ జీతగాడివే. పిల్లలు పిల్లలే, స్వాస్థ్యం కనుక మిమ్మల్ని దేవుని పిల్లలారా, పిల్లల కొరకు ఆలోచిస్తున్నప్పుడు పక్కన ఉంటున్న దెయ్యాలు సేవ చేస్తున్నప్పుడు ఇంకా దెయ్యాలు అవ్వాలి. పక్కన ఉంటున్న దూతలు సేవ చేస్తున్న సేవకులు ఏంటి, ఇలా సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. మరొక లోకం కావాలనుకుంటున్నాడు. ఏ లోకం సాలదా, మేలేమా అన్న తలంపులకు వచ్చినప్పుడు కావాలని నిర్ణయం తీసుకొని ఆయన సృష్టిని కలిగించడం ప్రారంభించాడు. ఎప్పటికీ తలంపు దేవుళ్ళు పుట్టిందో, అంటే పిల్లలు కావాలనే తలంపు దేవుళ్ళు పుట్టేసరికి దూతల్లో మార్పు వచ్చేసింది. ఇప్పటిదాకా ఈ ఆస్తి మాట్లాడుకున్నాం, ఎప్పటికైనా ఊడిగు చేయాల్సిందే అనుకొని వ్యతిరేక బాగుట ఎగరవేసే దేవుడి మీద బాగాలేనండి. దెయ్యం అంటే ఏమనుకుంటున్నారు, మా అయ్యగారు ఎలగొట్టారండి. ఏంటది, ఏంటి మీ అయ్యగారు ఎలగొట్టింది, ఏం ఎలగొట్టింది? ఈ రోజున మనుషులకు పెట్టిన దెయ్యాలను వెళ్ళబట్టలేదు సుమా. మీరు చూడండి, 2 సంవత్సరాల పసిపిల్ల మీద 24 సంవత్సరం ఒక మృగం రేప్ చేశారంటే మీరు ఆలోచించండి ఒకసారి. 2 సంవత్సరాలు పాపండి, మరి 10 మిలియన్ ఏంటో ఏదో దరిద్ర కలిగొచ్చు. 2 సంవత్సరాల పాపం మీద 24 సంవత్సరాల వయసు కలిగిన వాడు రేప్ చేశారంటే మీరు ఆలోచించండి. ఆ దెయ్యాన్ని ఎవరు కొట్టగలరా మీ అయ్యగారు, ఎల్లగొట్టగలరా మీ అయ్యగారు? దెయ్యం పట్టిందిరా, అనువలు పట్టిందిరా, పొరంబో అనువలు పట్టింది ప్రపంచానికి. పైపేరు దెయ్యాలను పోగొట్టేసి పిల్ల దెయ్యాలు గద్దిస్తే పోతే భయపెట్టి చిన్న బదులుకురా రే అని అనుకో, పిల్లలు ఎదురుకురా, చిన్న చిన్న దెయ్యాలు పెరిగి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాంటివి మీరు చూస్తే ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఇలా నెట్ ద్వారా మీరు చూస్తే అనేకమైన వాంఛనీయ సంఘటనలు ప్రపంచంలో చోటు చేసుకుంటున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి దెయ్యం పుట్టింది పట్టింది అన్న సంఘటన మనకు అర్థమైనప్పుడు వెళ్ళగొట్టాలి అంటే దేవుని మనస్సు కావాలని కోరుకున్నాడు ఆయన. మనం ఎలాగొంటాం, మా సంఘంలో దెయ్యాలి బాగా ఎల్లగొడుతున్నారండి, అవునా? బాగా ఎల్లగొడుతున్నారా? అసలైన దెయ్యం ఏది, అసలైన దెయ్యం ఏంటి? అది వెళ్ళలేదు. మనిషిలో మానవ మృగమైన ఆలోచనతో ఈరోజున ప్రపంచాన్ని వణికిస్తుందంటే కొన్ని నేరాలు పట్టుకోవడానికి క్రిస్టియన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దాటలా. వాడిని ప్రేరేపించింది ఎవడు, ప్రేరేపించిన వాడు ఎవడో పట్టుకోవాలి డిపార్ట్మెంట్, ఎవడో పట్టుకోవాలి. ఉన్నది కానీ ఎవడు పెట్టుకోవాలి, ఎవడు పట్టుకోవాలి? దాంతో ఎవడు పెట్టుకోలేడు, దాన్ని ఎవడు పట్టుకోలేడు. మరి అది వెళ్ళబట్టాలంటే వాక్యం అనే 2 అంచులు ఖడ్గం, 2 అంచులు ఖడ్గం ఎటు తిప్పినా తెగిపోతుందని ప్రేమల దేవుడు. అలాంటి వాక్యం మన దగ్గరకు వచ్చిందండి. కనుక ఇప్పుడు ఆ దెయ్యం ఎలా పుట్టింది, ఈ దెయ్యాలు కాసమా? చాలా చిన్నయండి, చాలా చిన్నయి. అప్పుడప్పుడు అంటుంటు పిచ్చుకు మీద బొమ్మ స్థలం మనకి ఎందుకు, ఎందుకంటే డి అంటే డిఎన్ఏతో డిఎన్ఏ వరకు పెట్టుకోవాల, డి అది. ఇప్పుడు పెట్టుకోవాల్సింది దాంతో మనోని దాన్ని వదిలిపెట్టి సంఘంలో ఏది అమలుపడ్డారండి, ఏమండి? అసలైన దాన్ని మర్చిపోయి వీటి అమలుపడ్డారు. ఇవేం చేస్తున్నాయి, అలా ఆడిస్తున్నాయి. మీరు చూడండి ఒక్కోసారి దెయ్యాలు వెళ్ళి ఆడిస్తే తెలుసా, అప్పటికప్పుడే నోటుకుంటున్నాడు అన్న బాగున్నాం అంటాడు, ఏమైందో నాకు అంటే మళ్ళీ అప్పటికప్పుడే మాట్లాడుతుంటే వెయ్యేసింది తేడా. కానీ వీటితో మనకు పల్లెట్టినారు దేవుడు. దాని సంగతి ఏంటి, దాని సంగతి ఆదివారం చూద్దాం. అది ఎలా పుట్టిందో ఇప్పుడు చూద్దాం, కంటిన్యూలో వాటి మెసేజ్. అది ఎలా పుట్టిందా అంటే, నువ్వు వస్తావన్న ఆలోచన దేవుడిని కలగబట్టి అది పుట్టింది.
దేవుడు దూతతో మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 2:5 మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును దేవుడు దూతలకు లోపరచలేదు. సంఘాల్లో ఎప్పుడు చూసినా మనకి పౌలకు వచ్చింది అనుకుంటుంది కదా. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము, మనం సంపాదించుకుని పోయే లోకము దూతలకు లోపరచలేదు. దూతలకు ఆయన లోపరచలేదు, ఇవ్వాలి అనుకోలేదు. అంటే పరలోకములో ఉంటున్న దూతలు దేవుడి మీద తిరుగుబాటు చేసేసరికి ఎప్పుడైతే తన కాలితో చితకతొక్కి లోకానికి పంపించాడు, తర్వాత పరలోకం వాటికి స్థలము లేకుండా పోయింది, ఇక మీకు సోటు లేదు అన్నాడు దేవుడి మీద వ్యతిరేకం. ఇప్పుడు పౌరుల దగ్గరికి వచ్చేసరికి మనకు చెబుతున్నాడు, మనము మాట్లాడుచున్న ఆ రాబోయే లోకమును ఆయన దూతలకు లోపరచలేదు, దూతలకు ఇస్తారని చెప్పలేదు. అంటే నీకు ఇస్తామన్నాడు పరలోకం. పరలోకం నీకు ఇస్తాను అంటే దేవుని ఎందుకుంటుంది? అసలు ఏ పరలోకం నుంచి వచ్చిందండి? పరలోకం ఎలా ఉంటుంది తెలుసా? ఒక అయ్యగారు చెప్పినట్టుగా నేను పరలోకంకి వెళ్ళి దేవుడి యొక్క చేతి నుంచి అలా దిగేసి అలా చూస్తున్నా, ద వాయిస్ స్కై డౌన్ అని అంతే. ఒక తెల్లటి మంచు తెలవడం అడిగినా తెలియదండి మనకి. అంటే కాఫీలో వేరియేషన్స్ ఉన్నట్టుగా మంచు ఏమో ఉన్నాయా? కాఫీలో బ్లాక్ టీ, బ్రౌన్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, స్ట్రాంగ్ టీ, లైట్ టీ, యూస్ అవడానికి ఏ రకమైన టీ కలర్స్, అలాగే మంచులో ఉన్నాయా? బ్లాక్ మంచు, బ్లాక్ స్నో, వైట్ స్నో, రెడ్ స్నో ఉన్నాయండి. మంచు ఎప్పుడు మంచుగానే ఉంటుంది, తెల్లబడుతుంది. ఇప్పుడు చెబుతుంటాడు మనకి, ఇది బీబీసీ న్యూస్ టెలికాస్ట్ అవుతుందా? బీబీసీ న్యూస్ అంటే ద వరల్డ్ క్లాస్, ప్రపంచానికి వెళ్ళిపోతుంటాను. ప్రపంచంలో ఎక్కువ మంది చూసే ఛానల్ బీబీసీ, ఫాస్ట్ న్యూస్ అన్నమాట. దాంట్లో మాట్లాడుతుంట వారి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, హౌ మెనీ సాసెస్ ఇన్ గాడ్ అంటారు. మీరు ఎన్నిసార్లు దేవుని చూసింటారు? సో మెనీ టైమ్స్ అవుతాయి అని అంటే అనేక సార్లు, లెక్కలేని సార్లు. వాటి అనుభవాలు మీరు దేవుడి దగ్గర పొందుకున్న అనుభవాలు చెప్పమంటే చెబుతున్నానుగా. వన్స్ అపాన్ టైమ్ గాడ్ కమ్ టు మై హౌస్ అంటే నీ ఇంట్లో వచ్చేంత చిన్నవాడు దేవుడు. ఎందరో రాని అపోస్తల కార్యాలు 7:47 తెలియదేమో ఏమండి, ఈ పెద్ద బాధకుడు మళ్ళీ లోపల వీడికి వాక్యం తెలుసుమా? డబ్బు మనం ఏమనుకుంటాం అంటే డబ్బున్నోడికి వాక్యం అనుకుంటాం, డబ్బున్నోడికి సెక్కేమారు ఏమడు లోపల తెలుసా మీకు? డబ్బుతో వాక్యం వచ్చింది అనుకుంటే చాలా కష్టం. వచ్చింది ఎప్పుడు తెలుసా? సాంగతి గ్రంథంలో మాట్లాడిన మాట బేస్ చేసుకోకూడదు మళ్ళీ ఇక్కడ. కనుక మేమైన దేవుని పిల్లరా, దేవుడి ఉద్దేశం గ్రాండ్గా కనబడితే కాదు, వాక్యాన్ని గ్రాండ్గా చూపిస్తే వచ్చేది. బైబిల్లో ప్రతి మాటను గ్రాండ్గా చూపించింది డబ్బులను కాదు కదా, భేదము తినడానికి ఒక పూట తిండి లేని మనస్తత్వం కలిగిన కుటుంబీకుడు ఉన్న దాంట్లోనే దేవుడికి ఇచ్చిన మంచి మనసు ఉన్నటువంటి మహనీయులు వాళ్ళ ద్వారా లోకానికి వచ్చింది శామరేల్ అన్నాడంటే. ఇప్పుడు పోయాడు, ఇంకా రాలా, ఎందుకు బాగున్నారా? ఏమైనా దేవుని పిల్లారా, ఇప్పుడు నమ్ముతాం ఎవడు ఏం చెప్పిన నమ్మే స్థితిలో మనిషి ఉన్నాడు అది ఉంచింది. దూతలకు లోపరచలేదు అన్నాడు ఆయన. దూతలకంటే సేవకులకు లోపరచలేదు. మరి ఎవరికి ఇంత అనుకున్నారు? లోకాన్ని జయించే వాడికి. మనందరం కాదు, ఎక్కడ గుర్తుపెట్టుకోండి, పరలోకంలో మాకు వచ్చింది ఏం చేసామని దేవుడికి. ఏమండి, చాలా మంది టీచర్లు కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు ఎంప్లాయ్మెంట్ ఎవరైనా కానీ ఎంప్లాయర్స్ నెలగానే 1వ తారీఖున జీతం తీసుకుంటారండి. అకౌంట్ పడిపోతుంది, అకౌంట్ పడిపోతుంది. నీకు నెలగానే అకౌంట్లో పడిపోయా? నీకు అకౌంట్ ఉంది, నువ్వు పని చేస్తున్నావు. వాడి దృష్టిలో లేవు, గవర్నమెంట్ దృష్టిలో ఉండి గవర్నమెంట్ సర్వెంట్గా నువ్వు ఒక ఐడెంటిఫికేషన్ కలిగి ఉంటే అప్పుడు పడింది అకౌంట్లో డబ్బు, లేకపోతే పడదు. దేవుళ్ళు ఉన్నంత మాత్రాన రాదు పరలోకం. అది నేర్పింది దేవుళ్ళు ఉండండి. చాలాసార్లు మాట్లాడు పుస్తకాలు మాట్లాడుతుంటూ మిగతా పుస్తకాలు మాట్లాడుతూ యేసుక్రీస్తులు ఎరుగటే నిత్య జీవం అంటే తెలిస్తే వచ్చాక, యేసుక్రీస్తు నాకు తెలిసి వచ్చాక
అంటే ఎలాంటి స్థితిలో వచ్చింది అది దయ్యం. కనుక మాట్లాడే లోపం సంపాదించాలంటే అంత కష్టం, అంత ఈజీ కాదు. ఎలా ఈజీ అయ్యా అంటే, ఎలా కష్టం అయ్యా అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము, మొదటి యోహాను 5:4, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసమే లోకాన్ని జయించినటువంటి విజయము మన విశ్వాసం. విశ్వాసం ఉన్నవాడు వాక్యానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం. నిజంగా దేవుని విశ్వసించే మనసు ఉన్నవాడు ఎవరైనా వాక్యం అనగానే దూరంగా ఉండడు, వాక్యం అనగానే లెక్కలేనితనంగా ఉండడు, వాక్యం అనగానే ఎన్ని పనులున్నా అవి పక్కన పెట్టి పోస్ట్ పోన్ చేసుకొని ముందు వాక్యానికి విలువిచ్చి ఆ తర్వాతే దేవుని యొక్క ఉద్దేశం నుంచి బయటకు వెళ్ళి వాడు పని చేసుకుంటాడు, వాడి పనులు వెళ్తాడు. అదే మాట్లాడుతున్నాడు ఆయన. అంటే లోకమును జయించు విజయము మన విశ్వాసమే, మన విశ్వాసమే. లోకాన్ని జయించడం అంటే రాజు జయించారు తెలుసు, అలెగ్జాండర్ ద గ్రేట్ 17 సార్లు దండయాత్ర చేశాడు. ఎలాగైనా సరే ప్రపంచ దేశాలను హస్తగతం చేసుకోవాలని ఒక ఔరంగజేబు 17 సార్లు భారతదేశం దండెత్తి వచ్చాడు. ఇలా అనేక మంది చరిత్రను తిరగేస్తే భారతదేశం ఎందుకింత దిగజారిందయ్యా అంటే కొల్లగొట్టి కొట్టడం వెళ్ళిపోయి సంపదంతా. చివరికి గ్రాండ్గా చెప్పుకుంటున్న వజ్రం కూడా మన దగ్గర లేదు, అది ఎక్కడో ఇంగ్లాండ్లో ఉంది, ఎలిజబెత్ రాణి కిరీటం ఉంది. ఏంటది కోహినూరు? అది ఎక్కడది? మద్రాస్ ప్రాంతం దగ్గర ఎక్కడో ఒకసారి దొరికిందండి. అది మన దగ్గర ప్రపంచం కొనియాడబడుతున్న అనేక వర్ణార్థకుడైన వజ్రాన్ని తెచ్చుకోవడానికి మన దగ్గర ఇంకా దమ్ము లేదు. 17 జనవరి 26 మా దగ్గర ఎంత బలం ఉందంటాడు. బాడీ పెంచితే బలమా? ఆవిడ ఆయుధం ఉంటే బలమా? చెప్పండి పిల్లలు, దేవుడు పిల్లలు. మరి వజ్రం తేవచ్చుగా, వజ్రం తేవచ్చుగా, ఎవరి వల్ల కాలగడ్డది చూసినా బైబిల్ ఎంత కట్టడి చెప్తుందో. జయించడం అంటే తేల్చడం అంటే ఒక క్రికెట్లో పెట్టి కప్పు, మరి ఇంకో క్రికెట్లో పడితే చెప్పు. కప్పించిన వాడిని చెప్పించుకోడతారన్నమాట. ఎందుకు? ఓడిపోయాం కదా, ఏదో ఒక రోజు ఓడిపోవాల్సిందే మనిషి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు లోకమును జయించుట, లోకమును జయించుటకు మనకున్నటువంటి బలం ఉన్నాయి అంటే విశ్వాసము. లోకాన్ని జయించటం అంటే నువ్వు, మనకు తెలుసు గోజారప్పారి గారి మాటలు, లోకం అంటే మట్టి కాదే, లోకం అంటే బైబిల్ ఎప్పుడో చెప్తుంది లేదు మన మనుషులు. కనుక లోకం అనగా మనకి మనమే జయించటం, మనకి మనమే జయించుకోవటం. మనకి మనమే జయించడం అంటే జయించడం ఎలా ఉంటుంది? హ్యాపీగా మంచిగా పార్టీస్తుంటే ఎంజాయ్ ఉంటుంది లైఫ్. జయించిన వాడు ఎంజాయ్గా కనపడతాడు అనమాట, అంటే సంతోషంగా ఉంటాడు. ఎప్పుడు చూసినా జయించిన వాడు ఎలా ఉంటాడు? ఎలా జయిస్తూ ఉంటాడు అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, జయించినా ఎక్కడో ఒక పార్ట్ నీళ్ళుగా కనిపిస్తూ ఉంటుంది. జయించినా 17 సార్లు ఓడిపోయినా 18వ సారి అయినా గెలవాలి. భారతదేశం మీద దండయాత్ర చూసిన అనేక మంది చక్రవర్తులు మీరు చూస్తే పట్టు విడవకుండా మనం జయించారు, రావడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు లోకాన్ని జయించమన్నాడు. లోకం అంటే నువ్వేసమ్మా, నువ్వు ఇంకెవరికో పోవాక మళ్ళా మనం మనకున్నటువంటి దౌర్భాగ్య మెంటాలిటీ ఏంటంటే మన కంట్లో మనసులు ఒలిపెట్టేసి పోవాలి. మన కంట్లో మా ఆవు గౌరవం ఉండదు అనమాట. ఎదుటివాడి కంటే పాప అప్పుడే ఉంటుంది మనసు, దానిలో చెప్పమ్మ. అంటే దూరం ఉన్నట్టు నలుసు కనబడిపోయిందా? మీరు చెప్పండి, రంపం గారికి వెళ్ళండి, రంపం మిషన్ గారికి వెళ్ళండి, అవన్నీ చేత తీసుకుంటారు. వాడి కంటూ నలుసు పెట్టింది అనుకో, మిషన్ ఆపుతారు లేదంటే మిషన్ దూరంగా పోతాడు. పక్క చిన్న నలుసు ఏదో చెప్పేసి ముద్దు పెట్టవాడు, వీడు జీడిపోతారు ముందు. ఎందుకు? అక్కడ పవర్ పని చేస్తుంది. ఆ పవర్కి నువ్వు నేను తేడా తీరు, దాని ఉద్దేశం కోటే. పవర్ ఉంది పరలోకములో, హెవెన్లీ పవర్. ఆ తండ్రి ఉద్దేశం మనకు కోరికనే అంతే. నువ్వు మంచోడిలా చెడ్డను ఆలోచించడం, తీర్పు తీరుస్తున్నప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తాడు నీ గురించి. అప్పుడు దాకా కానీ ఆడేసేయి, పాడేసేయి, ఊగేసేయి, ఎలా చేసేయి అంతే చూస్తుంది. కళ్ళు మూసుకుంటున్నాం మన ఉద్దేశం, కళ్ళు తెరిచే సమయాన మొద్దులాగా చీలిపోతాం,
ముద్దు చేస్తే పర్లేదు, చెల కూడా చూసుకోవాలి. జయించడం అంటే మనం మనకి మనమే జయించాలి. మనకు మనమే టెన్త్ క్లాస్ పాస్ అయితే ఎంత ఎక్సైటింగ్ అండి, స్వీట్లు పంచేస్తాం. ఎందుకు హీరో తగ్గ జయించినట్టుగా ఎంత తల్లారి పోతాడు. మళ్ళా ఏమైంది నీకు టెన్త్ బాగానే పాస్ అయ్యా, ప్రేమ దేవుడి పిల్లారా, అదిలా జయించడం. మనకి మనమే జయించాలి, మన ఆలోచన మనమే జయించాలి, మనకి మనమే జయించాలి. నువ్వు నువ్వే రాజువే, జయించాలి ప్రతి విషయంలో కూడా. నీకు వాటిని అన్నది నువ్వు ఊహించకూడదు. అలాంటి తత్వం నీకు ఉండాలి అన్నాడు ఆయన. అది యేసుక్రీస్తు వారి జీవితంలో వాటం వేసుమా, ఆయన జయించుకున్నాడు తనని, జయించమనే చూపించాడు. అదే ప్రస్తావన తీసుకొచ్చాడు ఇక్కడ. నేను జయించి నా తండ్రితో కూడా, సారీ, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము విశ్వాసమే. విశ్వాసం నిరీక్షింపబడి వాటి యొక్క ఆదర్శం అయితే, నిరీక్షణ అయితే, నిజస్వరూపం అయితే, అది నీకు ఆయుధంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా జయిస్తావు. నేను జయించా అన్నాడు యేసుక్రీస్తువారు. ప్రకటన గ్రంథము 3:21 ప్రకటన గ్రంథము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండడం ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండి నిత్యుడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్నా, ఆయన సింహాసనం ముందు కూర్చున్నా, అది నాదైంది. జయించిన వాడికి నా సింహాసనం ఇస్తా, అంటే నా తండ్రి ఆస్తి నాది. నా సింహాసనం తండ్రి సింహాసనం రెండు మాటండి. నేను జయించి నా తండ్రితో కూడా తన సింహాసనం ముందు ఉన్నా. యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన జయించారు. వాటిని చవిచోళ్ళ ఆ జయించుతున్నదో ఆయన గురించి ఆలోచిస్తే 5-7 ఒక్క పదం చాలండి. ఆ ఒక్కడి చాలు యేసుక్రీస్తు వారి లైఫ్ గురించి మాట్లాడడానికి. జయించాడు, జయించిన ఆయన ఎక్కడున్నాడు అంటే సింహాసనం ఉన్నాడు వారి తండ్రిని. ఇప్పుడు సవాల్ మనకు వచ్చింది, ఇప్పుడు నువ్వు జయించాలి. ఉదయాలు ఎంతో ఏం చేయొచ్చో చెప్పండి. ఏం జయించావు ఉదయాన్ని చేసి? ఏం జయించావు? పగటిని రాత్రి జయించావా? పగటిని జయిస్తావు ఇప్పుడేమన్నా? ఉదయాన్ని లేచగా నుంచి నీ మన పనుల్లో మనమే నిమగ్నత, అంటే పేస్ట్ చేసుకుని ఒక జయించుతావా, దాని మోపు జయించుతావా, ఇలా ఆలోచిస్తే తిరిగి పడుకునేంతవరకు ఏం చేయించావో పెద్దగా రాష్ట్రానికి ఏ ఉండవు. ఒక గంటసేపు వాక్యం దగ్గర కూర్చున్నావా, వాక్యం ధ్యానించావా? సమయం దొరికింది అసలు పని చేసుకుంటాను, పని చేసుకుంటాను దేవుడు చెప్పలేదు. పని చేసుకుంటూ మధ్యలో సమయం ఉంటుంది, లేదంటే సమయం దొరుకుతుంది. ఆ సమయంలో జయించడం ఉంటారు దాన్ని, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే తలంపు నీలో ఉందా? అదండి పని మానేసి బయట జరుగుతుంది దగ్గరంటే సాయంత్రం కాగానే మరి ఇంట్లోకి ఏమి సాపడా, సాపడ ఎలా? కనుక మన దేవుని పిల్లరా, పని చేస్తూ పనిలో ఉంటూ సమయం దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవటమే జయించటం. సమయాన్ని జయించటం, సందర్భాన్ని గ్రహించటం, నీకు నువ్వే వాక్యం అనే దానితో మొలకెత్తటం. అసలు మనకు తాటే కనపడుతుంది కదా, ఇంకా జయించడం జయించిన ఉండవండి, అంత ఎంచటమే కదా. కనుక ఆయన మాట్లాడుతున్నాడు, నేను జయించి నా తండ్రి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం వద్ద కూర్చుని ఉన్నాను. ఆ ప్రకారం, ఆ ప్రకారం కూర్చున్నాను, నేను తెలిసి జయించాను. ఆ ప్రకారం జయించి వాడిని నాతో కూడా నా సింహాసనం వద్ద మంచి చేసిచ్చాడు. నేను పొందుకున్నాను, నన్ను వెంబడిస్తే మీకు కూడా ప్రతిఫలం ఉంటుంది. నేను కలిగి ఉన్నాను, నన్ను వెంబడిస్తే మీకు కూడా అది. వెంబడించడం అంటే ప్రాణం పోయేంతగా ఎదురు చూడాలి దేవుడు కొన్ని తలంపుల్లో. అది వెంబడించడం అంటే, వెంబడించడం అంటే బిల్లుగా బయలు పెట్టుకోవడం కాదు, లేకపోతే తాడి తీసుకోవడం కాదు. ఇక్కడ బైబిల్ చాలా మంది క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ వేసేస్తారు సినిమాని కంటిన్యూ చేసుకుని. నిజంగా యేసు మీద ప్రేమ ఉంటే, నువ్వు నిజంగా యేసు భక్తుడు అయితే కంటిలో వేయించుకుని పచ్చబొట్టు. ఆ తలంపు వచ్చిందా? లేదు కాబట్టి శరీరం భరించింది మరి ఎలా పాడుతున్నది. నిజంగా అదే చేస్తున్నాను ప్రేమ అంటే, ప్రేమ ఉన్నదని చెప్పాలి. ఇదని దెబ్బ మాత్రం
తగలకూడదు. కుదరదు. లేదా దెబ్బ తగలాలండి, అది ఏసయ్య అంటే. కనుక అలా వేసుకుంటే వచ్చేది కాదండి, అలా వేసుకుంటే చాలా మంది ఉన్నారు. మీరు చూడండి ఈ రోజున ఒక్కొక్కరు వద్దుకెళ్ళిన ఫాదర్స్ వెస్టర్న్ కంట్రీస్ మీరు చూడండి, క్రికెటర్స్ దగ్గర నుంచి అటు ఆస్ట్రేలియా వాడు ఇండియా అంత క్రిస్టియన్సే. ఒక్కొక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, నెలలో సిలువు లేకపోతే ఎక్కడ జబ్బల మీద లేకపోతే ఎక్కడెక్కడ ఉంటే ఈ మీద ఎవరికి కూడా కంటిన్యూ కనపడదు. ఇప్పుడు రెప్పే ఉండదు అనుకోని ఉండదు, ఎందుకంటే ఆ ప్రదేశాన్ని ఆ మిస్ టచ్ చేస్తే రెటీనాకి ఎఫెక్ట్ గుడ్డోనే పోతుంది, ఇంకంటే లైఫ్ లాంగ్. కనుక అది ప్రేమ అనిపించుకొని ప్రేమ పిల్లగా జయించినట్టు అధికారు మంచి ఛాన్స్ ఇచ్చాడు ఇక్కడ. అంటే ప్రపంచ క్రైస్తవ పిల్లలకి ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. రాయుడు స్కూల్కి బాగా వస్తే ఎప్పుడైనా సరే మార్కులు తక్కువైతే ఆప్షన్ తక్కువైతే చూస్తా, మంచి స్టూడెంట్ కాబట్టి చూస్తా అని టీచర్ చెప్పిందనుకో, టీచర్ చూస్తే మంచి స్టూడెంట్ ప్రయత్నిస్తే అంటారు అంటే ఎవరినో వంట బాగుండదు టీచర్ చూస్తుండగా. ఇది లోకం, మరి దేవుడు కాదు వచ్చేసరికి జయిస్తే ఇస్తాను చెప్పేశాడు, ఆయన చెప్పేశాడు జయిస్తే ఇస్తానన్నాడు. జయించిన వాడికి నా సింహాసనం మీద కూర్చునే అర్హత ఉంది అంటే ఇప్పుడు జయించే పనులు అంటే యుద్ధం చేసే పనులు నువ్వు ఉండాలి, వాక్యంలో ఆలోచించే పనులు నువ్వు ఉండాలి, అలాంటి పనులు నువ్వు వెళ్ళాలి, అలాంటి పనులు నువ్వు వండి తీరాలి. అలాంటి పనులు ఉన్నవాడికి మాత్రమే ఆయన ఇస్తా అన్నాడు. ఈ దూతలు నిద్రపోకుండగా ఏమి ఆజ్ఞ వేస్తాడో నెరవేర్చడం కొరకు ఎప్పుడు దేవుడి మగాన్ని అలా చూస్తూ ఉంటాయి. మనం ఏమంటాం, దేవరాశి మగరోజు మొత్తం ఎందుకు అనుకుంటాం, మనకు అర్థమే లేదు ఎప్పుడు ఇలా చూస్తుంటారు, ఎప్పుడు చూడగలితే మొఖాన్ని ఎందుకు ముఖ కవలికల్లో ఏం చెప్పబోతున్నాడో అర్థమవుతుంది దూతలకి. కను సంగీతం పరిపాలన చేసే చక్రవర్తి ముఖంలో ఒక కదలిక ఒక సిగ్నల్గా ఆదర్శం. అందుకే ఎప్పుడు రెప్పబడి చూస్తుంటే అంత భయం, అంత జాగ్రత్తగా ఉన్నా, అంత ప్రేమ దేవుడి మీద పంచిన కలిగించాలి అనుకున్నటువంటి ఈ లోకంని పిల్లలకి ఇస్తాను కానీ నీకు ఎవ్వరు అన్నది ఆయన. నేను ఎంత చూసినా ఎంత కసగసరాడినా నేను మీ కన్నమూతుల పిల్లలకే ఇస్తాను కానీ మీకు ఎవరు అన్నాడు. మీరు సేవకులు, మీరు అనగా దూతలు, దూతలు అనగా నువ్వు ఉంటున్న భూమి, నువ్వు చూస్తున్న ఆకాశం, పిలుస్తున్న గాలి, రగులుతున్న నిప్పు, త్రాగుతున్న నీరు, దూతలు దూతలు రాయి. భూమి కూడా దూతలు, కొన్ని దూతల సమూహం భూమిగా మారింది. భూమి ఎలా కలిగిందయ్యా అంటే మనం చెప్తారు ఓ మన శబ్దం నిజమే, నిజమే బయట కూడా ధృవీకరించింది. ఓమని శక్తిని ఆడించి వచ్చింది ఎంతకీ, ఓమని శక్తిని ఆడించి వచ్చింది. ఓం అనగా మనం ఓఖానయన మహారాజు ఓం అంటే శబ్దం, విస్ఫోటనానికి ముందొచ్చే శబ్దం, విస్ఫోటనం జరిగే ముందు వెలువడుతున్న శబ్దాన్ని నువ్వు ఆలోచిస్తే వినగలిగితే అది ఓమని శబ్దం. అది అంతేగాని అది మంత్రోచ్చారణ కాదు, మంత్రోచ్చారణ అసలకే కాదు. అది విస్ఫోటన జరుగుతున్నప్పుడు దేవుడు మాట నుంచి విస్ఫోటన ఎప్పుడైతే బయట వస్తుందో ఆ విస్ఫోటన నుంచి వచ్చినటువంటి ఒక రకమైన శబ్దం అది. ఆ శబ్దం అణువుగా పరమాణువుగా విభజింపబడి ఈ లోకం కలగడానికి కారణం అంటే కొన్ని దూతల సమూహం అలా మారిపోయాయి ఆ శబ్దంతో. ఇప్పుడు సృష్టిలో ఉంటున్నాం ఇవన్నీ దూతలు, పొద్దున్న ఎత్తాం పెద్ద నక్షత్రం దండం పెడతాం. పెద్ద నక్షత్రం ఏదైతే సూర్యుడు, సూర్యుడికి దండం అని అంటూ ఉంటాడు నాకెందుకు బాబు దండం, నేనే నీకు దండం పెడుతున్నా. సూర్యుడు ప్రపంచ పిల్లలకు దండం పెడుతున్నాడు, మనం పొద్దున్న దండం పెడతాం ఆయనకి. అంటే పెద్దదే పెద్దరా అయితే ఓకే పాలిస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలరా. అంటే ఆలోచించరా, సైన్స్ చదువుకున్న సైన్స్ కూడా ఉడిపరిచిన ఒక గ్రహం సూర్య గ్రహణం ఎప్పుడు అర్థమైతే గ్రహణం పెట్టిందో గ్రహణం పెట్టిందా దేనికి దేనికి అప్పుడు అర్థమవుతుంది సూర్య గ్రహణం, సూర్యుడు అనేది ఒక గ్రహం అని, దానికి గ్రహణం పట్టిందని, భూమికి అర్థంగా వచ్చినప్పుడు గ్రహణం అని నీకు అర్థమవుతుంది. అంటే గ్రహం, గ్రహంలో ఏముంటుంది జీవం ఉంటుందా ఉంటుందా అండి ప్రేమ దేవుని పిల్లడు దానికి ఎందుకు పెట్టాం అర్థం అయ్యదరా.
కనుక ఈ అగ్ని జ్వాలలు ఇవన్నీ కూడా నేను నా దూడలతో చేసే మీ కొరకంటే మనమేమో ఎవరి బండమెంటలో తెలియకుండా బతికేస్తాం మనం. ఏప్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5 నుంచి ఆలోచిస్తే 8 వరకు ఏమైనగా జాగ్రత్తగా ఉండపడని, నీవు నా కుమారుడు, నేను నిన్ను కలి ఉన్నా, నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను కన్నా యేసుక్రీస్తుల గురించి మాట్లాడుతున్నారండి దేవుడు. నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను కన్నాను కలి ఉన్నాను అని గాక నేను ఆయనకు తండ్రినయ్యుందును. కన్నవాడు తండ్రి, కన్నవాడు తండ్రి, తండ్రి నయ్యుందును, ఆయన కుమారుడయ్యుందును. మరియు అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా దేవుడే చెప్పినప్పుడు నువ్వెవడో ఆ దేవుడు అని కొలవడానికి ఏమండి దేవుడు అంటున్నాడు. నేను చెప్పానా ఆ దూతలలో ఏ దూతలు పంచభూతాలుగా మనసబడిన దూతలు వీటిలో దేనితోనైనా నేను ఏదైనా మీరు నా కుమారుడు అని చెప్పానా అన్నాడు. చెప్పాడండి చెప్పలేదండి. ముందు వ్యవహరించడం దీని ఒక పేరు పెట్టి దేవత అంటాం, కాదొక పేరు పెట్టి దేవత అంటాం, గాలి ఇది ఒక పేరుతో దేవత, నిప్పు ఇది ఒక పేరుతో దేవత. నేను చెప్పలేదు ఆయన అంటుంటే నువ్వు చెప్పాను అంటున్నావు ఏంటి? కనుక ప్రియమైన దేవుడి పిల్లల మనిషి తెగర కూర్చోవాలి ఏం తెలియదండి. నిజం ముఖానికి మాత్రం తొట్టకు మెదడ సిక్కితే లాడికింద పడి అప్పుడు కనపడిందండి మనకి ఎంతో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంత కూడా వాళ్ళకపోయాడండి జ్ఞానాన్ని లోకంలో. ప్రియమైన దేవుని పిల్లరా దూతల గురించి ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పానా, ఎక్కడైనా చెప్పానా? 66 పుస్తకాలలో నేను రాయబడ్డ ప్రతి మాటని ఆలోచిస్తే ఏ మాటలోనైనా నేను చెప్పానా? మరి చెప్పనప్పుడు ఏ మనిషిగా, మరి చెప్పనప్పుడు ఎలా చేస్తారు అంటే ఆలోచించరా వాక్యం అందరూ. వాక్యం ఎందుకంటండి సకల శాస్త్రాల తలదల్లి టాప్ మోస్ట్ నిలబడితే మనోళ్ళు తలకిందులైపోతున్నారు. ఈ రోజున వాక్యం ఎంత గొప్పదని చెప్పడానికి బదులు ఏసే నమ్మకం యుద్ధ నదులు ఉమ్మూసి రెప్పలు రాశాడు కంటి రెప్పలకి. ఏమొచ్చాయి చూపు నువ్వే రమ్మ నువ్వు పెద్ద అయ్యారుగా చూపు కూటర్స్ బాగానే బాగానే ఉంది కానీ ఇప్పుడు నువ్వు రా, నువ్వు వచ్చి మూసి ఆ ఊదిస అంటూ ఇది అలాగే ఎవరు కూడా స్వస్థత మాత్రమే బాగా ఏం చేస్తావు సొంతము ఏం చేస్తావు. ఉమ్ముకున్న పవర్ చెప్పాడు, మట్టికున్న జీవన చెప్పాడు, తన మనసులో వేదన చూపించాడు. ఈ మూడు నేడలు కదా నువ్వేలయ్యావు నువ్వు ఉమ్ముతే భూమికే అసహ్యం వేసింది. ఏంటంటే పేస్ట్ మంచిది వాడు ఉండదు అది అనమాట, అది కోరికెట్టాడు కాబట్టి తేడు బాబా తలపలు తెలిసింది. మీరు అడగండి ఎవరినైనా మా శిక్షలో కూడా ఏమి జరిగేది ఏంటి. నేను ఇస్తా ఒక చిన్న పాయింట్ తీసుకుంది కదా ఇక్కడే కదిలేదు ఇంకేళంది. ప్రేమ దేవుని పిల్లల వాక్యం ప్రపంచానికి సవాల్ విసుతున్నప్పుడు ప్రపంచంలో ఏ సన్నాసి కూడా తీసుకోలేదు. ఎందుకంటే అంత డబ్బు లేదు ఎవరికి కూడా. నిన్నేమంటావు అబ్బో మనమే ముందుంటాం సుమా సరే తీసుకోవడానికి మాత్రం ఉండవు ఉండవు. ప్రపంచంలో ఏ బోధకుడి కాడికి వెళ్ళి నాకు స్వస్థత వరవున్నది అని వాడు అంటే ఒక గుడ్డుని తీసుకెళ్లి వాళ్ళు ఉమ్మేసి ఆ ఉమ్ముతో వారి దగ్గర నీటితో నడపమని చెప్పండి వచ్చితే చూద్దాం రాదు. మరి ఎందుకు ఎందుకు జరుగుతుంది అంటే ఏ వాక్యం ఎంత లోతుగా ఉన్నదో మనకు తెలియట్లేదు. కనుక పోయిన దేవుడి పిల్లల ఎప్పుడైనా చెప్పినా అన్నాడైనా చెప్పారా చెప్పలేదు చెప్పనప్పుడు మరి నువ్వేలా చేస్తున్నావు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని గురించి వెళ్తున్నాం జాగ్రత్త వినండి. దేవుడు ఎందుకు పుట్టిందో మాట్లాడుతున్నాం అంటే అక్కడికి వెళ్ళాలి అంటే తవ్వుకుంటూ వెళ్ళాలి తవ్వుకుంటూ వెళ్ళాలి. నీళ్ళు రావాలి అంటే తవ్వుకుంటూ వెళ్ళాలి. ఒక 20 ఫీట్ తవ్వాలి, ఒక 50 ఫీట్ తవ్వాలి, పోనీ ఒక 1000 ఫీట్ తవ్వాలి బోల్. అప్పుడు వాటర్ ఉంటాయి. వీటి తవ్వడం వాటర్ ఏంటంటే మనం పెద్దగా ఆన్సర్ ఇవ్వలేదు వాడికి అంటే వాడు బుద్ధి ఎవరితో మనకు అర్థమవుద్ది. ఇప్పుడు తవ్వుకుంటూ వెళ్తున్నాం దెయ్యం ఎందుకు పుట్టింది గల కారణం ఏంటి అది పుట్టింది అని తెలియాలంటే ఎంత లోతుగా నువ్వు ప్రయాణం చేయాలి అదే మాట్లాడుతున్నాడు ఆయన. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు
దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవల్లని చెప్పుచున్నాడు. రెండవ రాకడ వస్తుంటే దూతలందరూ కూడా వెళుతున్నవ మహాప్రభు అని నమస్కారం చేయాలి. తీర్పు మాకు ఉంది, ఎందుకు నమస్కారం పెట్టింది చెప్పండి. ఎమ్మెల్యే అయితే అయ్యా ఉన్నదయ్యా అంటాం, ఎందుకు కారణం లేకుండా పెట్టుతా జైలు ఉంటుంది ఏంటి, ఏదో చిన్న పొలం వేసానయ్యాడా, అది పొలం మీకు నాకు తెలియదు, మరి ఇప్పుడు ఏం చేస్తా పది ఏళ్ళ మంది చేసుకుంటున్నాను, కాస్త చూసినట్టుగా వేరేవా, పోనీ ఒక ఇల్లు వేసుకున్నాను గవర్నమెంట్ స్థలంలో చూసినట్టుగా చూడవా, మరి అలా నాకు తెలుసు అని చెప్తే మేడం దాంట్లో ఉంటుంది. దాన్ని వ్యక్తపరచడం వరకు నువ్వు వాడే పదమే నమస్కారం. ఒట్టి చెప్తావా ఏంటి, చెప్తావు ఒట్టి, ఒట్టి చెప్పవు, ఏదో నమస్కారం ఉందేమో అక్కడ ఆలోచించావు. ఇప్పుడు దూత నమస్కారం చేస్తూనే ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయన నమస్కారం చేయమని చెప్పుచున్నాడు. రెండవ రాకల్లో యేసు ప్రభు రావడానికి సిద్ధపడుతున్నప్పుడు దూతలు కూడా ఎదురొచ్చి నమస్కారం చేస్తూనే వారితో పాటు మాకు ఉందగా తీర్పు. ఎందుకు మరి మాకు పనపడించావు కదా, పనపడించావు కదా, ఎందుకు సృష్టి యావత్తు తన పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. సృష్టి యావత్తు చూస్తుంది భూమి. అయ్యా నేను మాత్రం చెప్పినట్టుగానే పండాను, చెప్పినట్టుగా చేస్తున్నాను నేను, ఓకే వెరీ గుడ్. ఆకాశం కూడా అంతే అయ్యా, నువ్వు కురవడప్పుడే వర్షం కురుస్తున్నావు, నా సొంతంగా ఏం తత్వం చేయట్లా. వేడి కూడా అంతే అయ్యా, పిల్లలు నేను ఉంటున్నాను అందుకే టీవీని ఇస్తున్నాను. ఇలా ప్రతిదీ కూడా దూతలు కూడా నమస్కారం చేయాలంట. రెండవ రాకడ వస్తుంటే భూమి మీద సంఘంలో నువ్వు సపదగుంటే నేను అంతం కాల్సమా, అది కూడా గజగజలాడుతాయి. అంటే నువ్వు ఉంటున్న సృష్టి కూడా ఆ రాకడ సమయంలో లేచి నమస్కారం చేస్తామే. ప్రభు నేను మాత్రం కట్టుగా ఉన్నా, నేను మాత్రం కట్టుగా ఉన్నా, మనం ఏమంటాం, నేను మాత్రం కట్టుగానే ఉన్నా దేవుడు సంఘం, నువ్వంటనే కాదు అది కూడా అంటున్నాయి. వాటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను నీకు. దూతలు ఆయనకు నమస్కారము చేయమని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలను చేసుకున్నవాడు. తన దూతలు వాయువులుగా గాలి ఎక్కడికి వెళ్ళినా రావాలి. నీ భార్య రాదేమో, నీ పిల్లలు రాదేమో, కానీ గాలి ఉందే అది ఎక్కడికైనా వస్తుంది. నువ్వు చనిపోయినా నీతో పాటు సమాధులు కూడా ఉంటుంది. ఎందుకు నీలో ఉన్న చెడు కంపంతా వెళ్ళిపోవాలి బయటికి. భూమిలోకి వెళ్ళిపోతే భూమి ఇంకా ఆగలేకపోదు, చెట్టు చచ్చిపోవాలి తెలుసా నీకు, ఎందుకు అంత దౌర్భాగ్యం ఉంటుంది. గాలి ఎప్పుడు నీతోనే ఉంటుంది, చనిపోయినా నీతోనే ఉంటుంది గాలి, కానీ భార్య పిల్లలు ఉండరు అంట. ఇప్పుడు ఒక ఈ సమయం సరిపోతే బొండ వెట్టడమే ఆలస్యం. వర్షాలు ఎక్కడ తెలిసి మేము చచ్చిపోతామని గబగబగబ ఏడుపు నా పక్కన పెట్టి చెప్తాను. ఇంకా ఎత్తే లేదు పాప, మరి అదంతా బాగుంది మనం కూడా కానీ ఎత్తే పాట ఎందుకు ఎదుగుతున్నారు వాళ్ళతో పాటు వినలేరు, కానీ గాలి మాత్రం నిజంగా ఉంటుంది, నిజంగా ఉంటుంది. ప్రిమేరా దేవుని పిల్లరా, ఇంకో వాడు అంటారా, దువాయువులు గాను తన దూతలను అగ్నిజ్వాలలు అంటే మంట సూర్యుడు చేసుకున్నవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గురించి అయితే దేవా దేవుడు అంటున్న మాట అండి, బాగా వినండి. ఒకటి అడిగారు ఫేస్బుక్ లో ఎలా నేను ఆన్సర్లు ఇవ్వచ్చు కానీ జ్ఞానం వచ్చిందని చెప్పను చాలా మందికి. దేవుడు యేసుప్రభువుని ఆయనకు దూరం ఉన్నాడా అన్నాడు. ఇప్పుడు డబ్బుకులు ఇచ్చేందుకో వాడు తెలిసిపోద్ది, ఇక వాడికి బైబిల్ ఆలోచించడు ఇంకా. అందుకని ఫేస్బుక్ చూసినప్పుడు ఎవరైనా మాట్లాడినప్పుడు వెంట నాకు అనిపించింది శంకర్ జాతి నాయకుడు అనిపించింది నాకు. అంటే ఇప్పుడు వాడు ప్రశ్నిస్తున్నాడంటే వాడికి తెలుసా, వాడికి ఆన్సర్ వచ్చా రాదు. కనుక అలాంటి వాడికి ఆన్సర్ ఇవ్వద్దండి. పందుల ముందు ముత్యాలు పోయేకు అవి తొక్కేస్తాయి, వాడికి విలువ తెలియదు. ఎవరు పడితే వాడి దగ్గర వాక్యం మాట్లాడడం తెలుసా, అసలు వాక్యం మాట్లాడను అమ్మాయిలాగా అమ్మ అలాంటి మన దగ్గర అయిందా కనబడవు. ఎందుకు పందుల ముందు పెట్టి ఎందుకు తొక్కెత్తు కదా, ముత్యాలు పోసుకోవాల్సింది ఇంట్లో ఒక పాత్రలో పోసుకోవాలి అంతేగాని కుదరదు. కనుక మీద దేవుని పిల్లరా అని అంటుంది మాకు తెలుసా, కరెంటు పోయినా
పోలేదే. కానీ అగ్ని జ్వాలలను చేసుకున్నావు చెప్తున్న మాట ఏంటంటే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచినది, నీ రాజదండము చాలండి, నీ సింహాసనము నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయమైనది. వాక్యము అర్థమైనది. సృష్టి గురించి మాట్లాడుతున్నావు, గోతుల గురించి మాట్లాడుతున్నావు, సంఘాన్ని ఆలోచింపజేస్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు, చేయిస్తున్నావు, కనుక యథార్థమైనది, న్యాయమైనది, న్యాయమైనది. దేవుడు యేసు ప్రభువారి గురించి దేవాన్ని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియకుమారుని దేవుడు అని పిలుచుకున్నాడు ఆయన. ప్రియకుమారుని యేసు ప్రభువారిని దేవుడు అని ఉచ్చారణ ఉద్బోధించాడు అక్కడ. అంటే ఎంత ప్రేమ ఉంది ఆలోచించాడు. న్యాయము అంటున్నాడు, నీతి అంటున్నాడు, యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఎబ్రీ పత్రిక దోతల గురించి ఒక మంచి మాట చూసుకొని ఉంది కదా, 1:13-14 అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాద ప్రీతముగా చేయు వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండము అని దోతలలో ఎవరిని కూర్చేయను ఎప్పుడేను చెప్పినా, ఎవరిని కూర్చేనా ఎప్పుడైనా చెప్పినా ఎన్ని చెప్పనా, వారందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. సేవకులైన ఆత్మలు, సేవకులైన ఆత్మలు అని వాడితో చెప్పలేదు, వాడితో చెప్పలేదన్నాడైనా. ఎందుకు, రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందబోయే వారు సంఘంలో ఉంటున్న పిల్లలు, సమయాన్ని ఇస్తున్న పిల్లలు, వాక్యం వింటున్న పిల్లలు, వాక్యం కొరకు బ్రతుకుతున్న పిల్లలు, వీరికి పాలకం ఉంది. అంతేగాని వారికి లేదు, వాటికి ఇవ్వడం. ఎప్పుడైనా చెప్పినా చెప్పలేదు కదా, మరి చెప్పడు కూడా. ఎందుకంటే వారందరూ సేవకులండి. సృష్టియే చావ, సృష్టిని మొక్కటే ఏంట్రా స్వామి, దాన్ని ఎందుకు మొక్కుతున్నాను, దాన్ని ఎందుకు మొక్కుతు చెప్పండి. సృష్టి అంటే సేవ చేసేది, అది సేవ చేయాలి, మనం సేవ చేయించుకోవాలి. అది ఇప్పుడు మనం దేవుడి పనులు ఉండాలి, దేవుడి సేవ మనం చేయాలి. అది మన సేవ చేస్తే మనం అన్ని విధాలుగా బాగుండి దేవుడి పనులు ఉండాలి, అప్పుడు దేవుడు మన పట్ల బాగుంటాడు. మన పట్ల దేవుడు బాగుంటే మనం ఉంటున్న భూమి కూడా బాగుంటుంది. లింకులు ఈ సైక్లింగ్ పద్ధతి అంటే మనం బాగుండాలి, దేవుడు బాగుంటాడు, దేవుడు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే భూమి బాగుంటుంది, తేడా వస్తే అందరం బాగుంటాం, అవన్నీ వస్తుంది అందరం బాగుంటాం. దేవుకులరా అంటే సేవకులు అంటే పరలోకం. ఇన్ని మాటలు మనం చూసుకుంటే పరలోకం ఇవ్వాలి అనుకున్నది కుమారులకి. కుమారులు అంటే మళ్ళీ ఆడవులు ఉండాలండి, లేడీస్ ఇద్దరు పిల్లలు. మనకి మనకి ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు ఇవ్వకూడదా అండి, యుద్ధం స్టార్ట్ చేసింది దేవుడితో. యుద్ధం దేవుడితో, దెయ్యం యుద్ధం. దేవుడు ఎంత పవర్ఫుల్ ఉంది చూడండి, ఆయనతో యుద్ధానికి సిద్ధమవుతుందంటే ఇదంత పవర్ఫుల్ ఉంది చూడండి. రెండు ఆత్మలు డీ అంటే డీ కొట్టుకుంటూ యుద్ధాన్ని చేసాయంటే ఓడిపోయిందిలేండి, ఓడిపోయింది కాబట్టి భూలోకానికి వచ్చింది. గెలిస్తే మనం ముట్టేవాళ్ళమే కాదు ఇంకా, అప్పుడు దేవుని ఒక్కసం అవసరం లేదు. దెయ్యమే దేవుడు అవ్వబడును, ఏది పూజింపబడును, ఏది దేవుడు అవ్వబడును. దాని అంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకొని దేవుడి ఆలయంలో కూర్చున్నాడు కనుక అప్పుడు దేవుడు వాడు లోకానికి ఉండక దెయ్యమే ఉంటుంది. శ్రీలంక చూడండి, రాముడు కనపడ్డాడు, రావణాసురుడే దేవుడు వాడికి. ఎందుకు, రాజనీతిజ్ఞుడు సీతను ఎత్తుకొని పోయేటప్పుడు కూడా అంటుకుంటే తన రాజ దానికి ఎక్కడ మచ్చబడుతుంది చెప్పేసి భూమిని తెగిలించి చరిత్ర చదువుతున్న సుమ మన విశ్వాసం అనే ఉద్దేశం చదువుతుంది. ఇక్కడ తీసుకెళ్ళిపోయి అశోకవనంలో కూర్చోబెట్టాడు, అది లంక. ముట్టుకోలా ముట్టుకోలా రాజనీతిజ్ఞుడు శ్రీలంకలో మొత్తం రావణాసురుడే. ఒక్కొక్కడ ఫోటో 70 ఉంటుంది, ఎక్కడ రాముడు కనపడ్డా, రాముడు ఎక్కడ కనపడతాడు, మన సౌత్రులు కనపడతాడు, అటు కనపడ్డా. ప్రేమైన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి, దెయ్యం ఉద్దేశం ఎవరిపోతుంది ఒప్పుకోనా. ఎప్పుడైతే పిల్లలకు కావాలనుకుని ఎంత చెప్పినా దేవుడు అని వినకపోయేసరికి అది యుద్ధాన్ని చేసి ఓడిపోయి భూలోకానికి పడ్డప్పుడు ఈ భూమికి దేవుడు చెప్తున్న మాట ఏంటో చూడండి, మీరు చూడండి
నీ గురించి ఇవన్నీ నరజాతి గురించి దెయ్యం పుట్టింది అని చెప్పడం వరకు తీసుకొస్తున్నా. నరజాతి గురించి అంటే మనం పుడతామని తెలిసే దెయ్యం పుట్టింది, లేకపోతే దెయ్యం మా దెయ్యంగా మారేది కాదండి. దేవుడి దగ్గర ఎప్పుడూ గోమేదిగా వర్ణకము ధరించుకొని అనుదినము ఆయన పాదాల సెంత ఆయన వాక్యాన్ని వింటూ మహాజ్ఞానముతో ప్రజలింపబడుతుంది. ఒకనాటి ఈనాడు తెలుసుకుంటున్న దెయ్యం దూత దేవాలయాన్ని పుట్టినడుకో మాకండి, దాని ఆలోచన మార్చుకుంది. దూత కాస్త దెయ్యంగా మారింది, ఎస్పెషల్లీ దూత కూడా దెయ్యం దగ్గర జ్ఞానం నేర్చుకుంటుంది. పిల్లలు కావాలనుకున్నప్పుడు దెయ్యంగా మారింది, అంటే తలంపు దూరం అయిపోయింది దేవుడికి. అంటే ఇప్పుడు నీ మీద పగతో ఈ లోకానికి వచ్చినాడు. పగతో మన మీదకి వస్తే మనం ఎలా ఉండాలి? పాశ్చాత్య దేశాలైన పాకిస్తాను, దౌత్య సంబంధం జరిపినటువంటి ఈ రెండు కంట్రీస్ యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు ఇట్లా కూర్చొని నీరో రాజు దగ్గర పేరు వాయిస్తావా? వాయిస్తావు ఎంతో అన్నది టీవీలో ఎప్పుడైతే మోగిందో ఏ క్షణం రావచ్చు అంటే కసకస కసకస రాలిపోతావు. ఎందుకు చెప్పడం? స్కర్స్ ఉన్నాయి, స్కర్స్ గ్రహాలు ఉపగ్రహాలు అక్కడ కూర్చొని నెక్కేసి అనుకో. హైదరాబాద్ గ్రోకాపు వెళ్తుంది, గ్రోకాపు ఇంచుమించిన 10 కిలోమీటర్లు మొత్తం స్మాష్ అయింది. 10 కిలోమీటర్లు ఉన్నావా లేదా? యుద్ధం చేయాలంటే ఒకప్పుడు రాదు, లేదా కత్తెలు కట్టేవాళ్ళు వచ్చే టైం మానేయపోయింది. ఇప్పుడు అంత స్కర్సే ల్యాప్టాప్ ఎత్తుంటుంది, దాంట్లో కూర్చొని బటన్ పెడితే ఇక్కడ కూర్చొని పెడితే ఎంత టెక్నాలజీ చెప్పండి. ఇలాంటి భయంకరమైన స్థితిలో నువ్వు ఉంటే ఆత్మ రక్షించడానికి బదులు డ్యాన్స్ కడతావా? సంఘాలు పెట్టేసి డ్యాన్స్ పెట్టామండి. ఈరోజు నిలబడాలి, ప్రమాదం ఎప్పుడూ రావచ్చు. రెండవ రాక ఈ క్షణం వచ్చిన సంగతి ఏంటి? ఇప్పుడు వస్తే పరిస్థితి ఏంటి? ప్రేమైన దేవుడు పిల్లలు అంటే ఎప్పుడు అలర్ట్నెస్ ఉండాలి, అలర్ట్నెస్ ఉండాలి. సెల్ బాంబులు మీరు చూసారు, ఇప్పుడు సెల్ బాంబులే కదా టెక్నాలజీ మారిపోయింది తెలుసా మీకు? ప్రతీది కూడా మారిపోయింది కదా. ఎంత డెవలప్ అనుకుంటామో అంత దిగజారిపోయింది. ఎంత దిగజారినటువంటి స్థితిగతుల్లో మనం ఉంటున్నప్పుడు వాక్యం ఉన్నది ఎప్పుడు వైఫై లాగా మన చుట్టూ లేకపోతే ఎలా? ఎప్పుడు తెచ్చిన పాలోకం బాగుంటే వాక్యమే దిక్కు. వాక్యం ఎప్పుడు మీతో ఉండాలంటే ప్రమాదమే రావచ్చు. అదే చదువు అక్కడ 12 ప్రధాన. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. పరలోకం గురించి మాట్లాడుతున్నారు, పరలోకములో దరిద్రం పోయింది దేవుడు అర్థం. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, ఇప్పుడు చేసుకోండి బాగా పండగ చేసుకోండి, పండగ చేసుకోండి బాగా. తెలుగు తెయ్యం లేదు, ఓడిపోయి లోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మాట్లాడతాడు, భూమి సముద్రమా నీకు శ్రమ. అంటే భూమి అయితే మనం ఉన్నాం కాబట్టి ఓకేనండి, మరి సముద్రం ఎందుకు అని చెప్పండి? భూమి అయితే మనం ఉంటున్నాం కదండి, కనుక ఈ పదం అన్న బాగుంటుంది. మరి సముద్రం అన్నాడంటే సముద్రం అంటే సముద్రం అంటే మనమండి జరుగు. భూమి అంటే సృష్టి, సముద్రం అంటే జరుగు. నేల మీద కూర్చుంది వేశ్య, ప్రకటన గ్రంథం 17:15 నేల మీద కూర్చుంది అంటే సముద్రం మీద కూర్చుంది అంటే జరుగు మీద కూర్చుంది. భూమిని తీసుకుంది, భూమిలో మీద జనాన్ని తీసుకుంది, టోటల్ సృష్టి తన కంట్రోల్ తీసుకుంది. ఈ రెండు కలిపి వాడుతున్న పదం అండి, భూమి సముద్రమా లేదు శ్రమ. ఈ రెండు ఉన్నది భూమి మీదే, మీకు ఈ రెండు అవసరం మీరే. భూమి పంట పండాలి, సముద్రం కోసం నిర్మించాలి. సో టోటల్గా మీరు భూమి ఉపయోగపడేవి, మీకు ఉపయోగపడే గురించి మాట్లాడుతున్నారు. శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని మనం క్రోధము గలవాడి మీ అంతకు దిగి వచ్చి ఉన్నాడు అని చెప్పాడండి. దిగి వస్తాడంటే బాగుంటుంది, దిగి వచ్చి ఉన్నాడు అంటే డేంజరీస్ దాని ఏమంటారు అరౌండ్ అనమాట. చేసుకోండి, ఏ చుట్టూ ఒక ప్రమాదం అందుకుపోయింది, ఎంత దూరం అది లేదు, దిగి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు దెయ్యం బహు క్రోధము కలిగి సంఘంలోకి దిగి వస్తే వాక్యాన్ని వాక్యంగా ప్రకటింపజేస్తుందా? వెచ్చగిపోయిందండి వాక్యం. 36,000 సంఘాలుగా వెళ్ళిపోయిందండి ఈరోజు వాక్యం, తెలుసా? 36,000 సంఘాలు. అందుకని చాలా మంది బైబిల్ పట్టుకొని ఆర్సిఎంఓడి దగ్గర ఏమో 86 పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు తాత రాసేది ఆర్సిఎంఓ, ఆర్సిఎంఓని గొడ్లు కొట్టాలని అసలు దరిద్రంది.
ఈ ఆశ్రమ సంఘాలు మొత్తం తయారయ్యాయి. అసలు వీటి దగ్గర ఈ సంఘంలో కనిపెట్టే అంటే శవకు సమానం. ప్రపంచం దరిద్రం మనకు లేదండి. వీటికి అసలు వాక్యం రాదు. అసలు జపం లేదు. జపమేదా జపమేమో అసలు బైబిల్లో జపం ఉంటాం. అంటే యేసుక్రీస్తు వారిని కన్నంత మాత్రమే మరియా దేవత అయిపోతా. యేసుక్రీస్తు వారు సిలువలో మరణిస్తున్నప్పుడు యోహాను గారిని పిలిచి నా తల్లిని చేర్చుకో, నా తల్లిని చేర్చుకో, ఎందుకు నన్ను కన్నదయ్యా, నోమాసాలు కోసింది, కష్టం అనుభవించింది, ఆమె పరలోక రావాలంటే నేనే దిక్కు అని అప్పగిస్తే ఈయన జ్ఞాపం చేస్తుంది. ఇంకా ఏం మాట్లాడతా కుటుంబాలు ఇంకా ఇక్కడ మొండ మోసి సంఘం ఒకటి ఉంది, అది పెంతుకొస్తూ బాధకేళ పిల్లకి తాడుపడుతుండదు, అప్పుడే పిల్లల పిల్లకి తాడుపడుతుండదు. ఇలాంటి సమట సన్నాసుల సంఘంలో బోధ ఏం బాగుంటుందండి. సంఘం అంటే ఏ తండ్రికి బిడ్డలు కొత్తగా డ్రెస్ వేసుకొని స్నానం చేయించి మంచిగా దిద్దుకుంటే మా అమ్మ బొమ్మ రావడం అనుకుంటాడా? ఏ తరగతి తెరవట్లేదు అంటారా? మీరు చెప్పండి. అసలు ప్రపంచం తండ్రి గద్దిస్తాడు. ఏ తండ్రి అంటారా? దానికి వైట్ అండ్ వైట్ గుర్తిస్తాడే అంటాడు. ఆ వైట్ అండ్ వైట్ అన్నదే ఐదో తను వచ్చినప్పుడే చూడలేదండి తండ్రి, అప్పుడే చూడలేడు. అలాంటిది వేస్తాడండి. మరి నువ్వు సంఘం మొండమంది మొదలండి, ఇప్పుడు మొండమంది సంఘం కాకపోతే ఏమంటారు నిన్ను? ఎవరు అందరూ చీల్చేయాలండి, త్వరలో చీల్చేస్తారు. లక్ష్యంలో మాకనే ఎప్పటికే చాలా మందికి బ్రేక్ అయింది, ఇంకా అన్ని బ్రేక్ అవుతాయి. కనుక ఈ దరిద్రం అంతా సంఘాలకు వచ్చింది. 36 ఇంకొకటి వదిలి ఇంకో తగలండి 7th అన్నది. వీడికేం పుట్టిందో నాకు తెలియదు. వీడికి శనివారం పెడతాడు. శనివారం ఏమందరా? అది ఎవరు అనుకుంటున్నావు? ఇజ్రాయేలుది. నువ్వు ఇండియన్వి, ఇజ్రాయేలీ. ఈరోజు సండే నేను వెళ్తున్నాం గల్ఫ్ కంట్రీస్ కాదు చెప్తున్నా, ఇజ్రాయేల్ కంట్రీలోనే ఆదివారం రోజు ప్రార్థన జరుగుతుంది. నీకేం పోయే కాలం వచ్చింది, సెవెంత్ డే పెట్టావు. ఈ సందర్భంలో పోతాను. నువ్వు ఎక్కడికి పోవాలో కూడా మనకు తెలియదండి, అస్సలు తెలియదండి బాబు. ఇలాంటి సంఘాలు 36,000 సంఘాలు ఏమండి, ఏదో సాక్షి సంఘం పోవడం పోదు అందగట్టేయాలండి బాబు. గోడ ఏడపడంలో పడలేదు. పొరపాటు చేసేయాలా? యేసుక్రీస్తు వారు వాళ్ళు వాటికి వెళ్తే పంది అన్నదండి. యేసుక్రీస్తు వారిని యెహోవా సాక్షి వాళ్ళు. ఇలాంటివి లోకములు పుట్టగొడుగులాగా 36,000 సంఘాలు పుట్టకొచ్చి, అటు చరిస్మాటిక్స్, ఇటు అనేక రకాల బైబిల్ పుట్టకొచ్చి, వేరీసెన్స్ తేడా వచ్చి, వాడి పుస్తకంలో 44 ఉన్నాయి, మనకి 66 ఉన్నాయి, ఒకటి 86, ఒకటి 73. ఎందుకు ఏ పుస్తకం ఏది కరెక్ట్? కన్ఫ్యూజ్గా అయిపోయింది. మరి మనమైన సత్యవేత్తలు నేర్చుకుంటామా? మనం నేర్చుకుంటామా? మనం నేర్చుకుంటాం. బైబిల్లో రాజు గ్రంథం, బైబిల్లో క్రీస్తు గ్రంథం, క్రీస్తు రాజ్య గ్రంథం, ఎన్నో పుస్తకాలు, యాజీ గ్రంథం, ఎన్నో గ్రంథాలు ఉన్నా ఎందుకు దేవుడు వాటిని మనస్తక తీసేశాడు? ఆ పుస్తకాన్ని కూర్చోసుకొని అక్కడ జ్ఞానం ఉందని అక్కడ తగలట్టే. ఇంతటి 50 జ్ఞానం ఎందుకు దేవుడు 66 పుస్తకాలు అయినటువంటి దాన్ని జీవ గ్రంథంగా ఈరోజు ప్రపంచం ఈరోజు గుర్తిరిగే పుస్తకంగా మనకిచ్చారు? మన దగ్గర ఉన్న పుస్తకంలో 66 పుస్తకాలు ఉంటాయి. మీరు వెళ్ళండి మన దగ్గర ఆర్సింహి, వాటి దగ్గర 76 ఉంటాయి. ఒక 10 కష్ట పుట్టేయాలా? ఇలా ఇంకొకటి కడిగే మన దగ్గర 44 ఉంటాయి. ఇలా అన్ని రకాలుగా బైబిల్ని చీల్చేసి వేసేస్తే ఎవరు ఏం చూస్తుంది, ఏమర్థమైంది? అందుకనే స్థిరమైన మనస్సు కలిగి ఉండమన్నాడు వాక్యం దగ్గర. స్థిరమైన మనసు అక్కడ అర్థమేగా. కొన్ని కోట్ల పుస్తక, కొన్ని కోట్ల అక్షరాలు బైబిల్ని దివ్యగ్రంథాన్ని చేత పట్టుకున్నప్పుడు ఒక అక్షరం ఏముంటుందా? ఇక్కడ ఎన్నో ఉంటాయి. నీకు ఇది అర్థమైందేమో, మరి ఎక్కువ సంగతి ఏంటి? కనుక ప్రేమైన దేవుని పిల్లగా ఇలా చీల్చిపడేసినటువంటి సంఘాలే. లోకం కలిగింది, పిల్లలు కలిగారు, లోకం వాక్యం వచ్చేది, సత్యవాక్యం ఒక పక్క ప్రచురింపబడుతుంది, అబద్ధ బోధ ఒక పక్క వచ్చేసింది. ఇలా బోధల మీద బోధ, బొందల బోధ, బొందల గంట తయారైపోయింది. ఏమి నమ్మలో కన్ఫ్యూజన్ మనం ఉన్నాం. వాడి గుర్తేసి మీరు తెలుసా? ఎవరినైనా మీకు ఏదంతే వాడి కాన్సెప్ట్, అది వాడి కాన్సెప్ట్. అది పౌరపు నుండి బహు కోపం కలబడి వచ్చారు. కోపం మీద వచ్చినప్పుడు కొట్టకుండా ముద్దు పెట్టుకుంటాడా? బాగా కోపంతో వచ్చి గట్టిగా వాడేసుకుని ఏమంటారు? సైకో అంటాడు. కోపం వస్తే పేకాలి, అది కోపం నిరసనం. ముద్దు వస్తే ముద్దు పెట్టాలి, అది ప్రేమకు నిరసనం. బాగా కోపంతో వచ్చి నెమ్మది ఏమంటది? రెండు వేస్తే అది అర్థమవుతుంది అన్నమాట. అంటే ఏ టైంలో ఏది ప్రదర్శించాలో అదే ప్రదర్శించాలి. కానీ సంఘంలో రివర్స్ అయిపోయింది. పుస్తకాలు చీలిపోయాయి, మనసులు చీలిపోయాయి, వాక్యం చీలిపోయింది. ఈరోజున అన్ని తలంపులు చీలిపోయాయండి.
చీల్చి పడేసిందండి. సెల్ ఎంత ఉపయోగం అంత డేంజర్ గా తయారైంది అది. ఎందుకంటే అడేగాడు ఇప్పుడేగాడు టైట్లు పెట్టట్లే అంతే. ఎందుకంటే సాక్షి పేపర్లో టైట్లు ఒకరాకుండా గడ్డల ఓటింగ్ నుంచి చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజున మన రీపోలింగ్ జరిగింది, ఒక పేపర్ కూడా దాని గురించి అట్లీస్ట్ ఒక రకంగా వస్తారు, ఒక పేపర్ ఒక రకంగా వస్తారు. ఎన్ని పేపర్లు ఉన్నాయో అన్ని పేపర్లు అన్ని రకం పెడతారు. ఎందుకంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ నేను కొట్టుకోవాలి తిట్టుకోవాలి అనుకోకుండా నవ్యాలు వెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్ మంచిగా బుక్ చేసుకొని చిప్పు ప్యాకెట్ పెట్టుకొని ఉదయం వెళ్ళి గంటలు వచ్చి సాయంత్రం ఐదు దాకా నవ్వుకుంటూ చూడు, తప్పసప్ తప్పుకుంటూ చూడు, నీకు అర్థమైపోద్ది. అంత ఓపిక లేదు నీకు, కానీ విమర్శిస్తావు. తెలియనప్పుడు విమర్శించకూడదండి. కనుక పుస్తకాలు చీరిపోయినప్పుడు, గ్రంథాల దేవుడు వద్దనుకున్నప్పుడు, ఏ గ్రంథంలో ఏమున్నదో అని ఆలోచించి దాన్ని క్రోడీకరించి దేవుడు క్రోడీకరించి ఒకటే ఒక వనరులుగా ప్రపంచం ఎక్కువగా నమ్మే గ్రంథంగా ఈరోజు 66 పుస్తకాలు ఇచ్చాడు. దీంట్లో మనలో వేసి వచ్చేసాయి. ఇప్పుడు చెప్పాను కదా, తెల్లబట్టలు ఒకడు, నల్లబట్టలు ఒకడు, ఎర్రబట్టలు ఒకడు, ఇట్లా బ్లూ బట్టలు ఎంత లైట్ బ్లూ అంట. ఏం బ్లూనండి ఇవన్నీ, అసలు కొత్త కొత్తగా వింటగంతగా ఉంది నాకైతే. ఇప్పుడు ఈ సొక్కా వేసుకుంటే వేసుకుని ఒక నైట్ కొడతా ఇద్దాము కొట్టేస్తా. అంటే ఆ వాక్యం చెప్పాలి, తెలసొక్క వేసుకోవాలా, తెలసొక్క వేసుకోవాలని ఇప్పుడు దాసొక్క చెప్పుకోవచ్చు. చాసా చెప్పిన వాక్యాన్ని చెట్లు ఏమి ఉందిరా, దెయ్యం వస్తుందిరా దగ్గరికి, వచ్చేసింది ఆల్రెడీ. కనుక చేయించి పడేసింది, చివరికి వాక్యాన్ని కూడా లేకుండా చేసి పడేసింది. బైబిల్ని జీవించింది. ఎవరైతే ఎక్కువగా సంఘాలు సత్యవక్యులు నమ్ముతున్నారో వాళ్ళ మధ్య కూడా చిచ్చిపెట్టిందండి. ఇప్పుడు దేవుడు బాధపడమాకండి, మీరు నమ్మిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి. ఎట్లు కొట్టుకొని పోతున్నప్పుడు చిన్న సపోర్ట్ వస్తే చాలండి, చిన్న ఏం చెప్పే చాలండి. ఒట్టప్పుడు ఏమిటి మాట్లాడతారు చేస్తూ ఉంటాం, ఒట్టప్పుడు అది ఎట్లా కొట్టుకోబెట్టుకు చూడు, ఆ చిన్న ఏడునే చాలా బలంగా కొట్టుకుంటుందండి. అది కూడా నువ్వు దించావుగా నేను దిగిపోతా ఉన్నానుకో, నువ్వు పోతావు. పాపం ఆలోచించింది పొందిలే ఎలా సామని అని చెప్పేసి అలా సపోర్ట్ ఇస్తే చిన్నగా పట్టుకొని జాగ్రత్త పట్టుకొని అప్పుడు తల్లి మాట వేసుకొని నువ్వు ఎక్కుతావు. ఒక ఏరు గురించి నీకు అర్థం కాల, ఒక దేవుడి ఆవేదన గురించి నీకు అర్థం కాల. అదే చెప్పాడు, దెయ్యం వచ్చేసింది కాడికి చీల్చుకుంటూ చీల్చుకుంటూ నీ కాడికి వచ్చింది. ఎలా వచ్చిందో చూడు, ఒకటో పేపరో 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, నిబ్బరమైన బుద్ధి, నో టెన్షన్స్. ఎంతమంది ఎన్ని కాటమ కథలు చెప్పినా మా దగ్గర వాక్యం ఉన్నది, నీకు కావాలంటే ఉన్నారో కూడా బా తీసుకెళ్తాం అన్న ఒకే ఒక ధైర్యంతో ఎలా ఉండాలి, నిబ్బరమైన గుండెలు చేసుకుని ఉండాలి. నువ్వే గుండె గడియదు అంటే పాడబడాలి, గుండె చేయలేదు అందుకే పాడుతుంటా. ఎందుకు చెదిరిపోతుంది, ఎప్పుడప్పుడు చెదిరిపోతుంది, ఎదురుపడుతుందో పాట చెదిరిపోతుంది. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండు, మెలకువగా ఉంటే వాడబడుతుందా, సంఘం స్టార్ట్ అవుతుందా, రా అది మెలకువ. మెలకు అంటే నిద్రపోకుండా ఉంటాం కాదు, అలర్ట్నెస్ అది మెలకువగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని బ్రెంగుదునా అని వెతుకుచూ తిరుగుచుంది, వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎక్కడ దొరుకుతే అవి వేసేస్తా. ఈ మనసు వాక్యాన్ని తృణీకరించే మనసే, అది నేను వాడేసుకుంటా. ఇక వాడు వాక్యం కాడికి రాడండి, ఇక రాడు. ఆత్మ వెలిగించే వాక్యం కాడికి రాడు. ఆడికెళ్ళు ఏమున్నారా, మంచిగా తీర్థం పడతారు. తీర్థం ఎలా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, ఒప్పొప్పగా సప్పగా తీతీగా ఉంటుంది, బెల్లెక్కడానికి తీరు ఉంటుందండి. అలాగే తీర్థం పోతారు, మంచి తాగేసే తీర్థం ఎక్కువ తాగి ఏమని తెలుసా, నీకు ఏమని తెలుసా, లోపల మొత్తం బ్లాస్ట్ అవుతుంది బాడీ అన్ని అర్థం కాల. తీర్థం పుచ్చుకోకూడదు జాగ్రత్త. కనుక నిబ్బరమైన బుద్ధి గారు వారి మెలకువగా ఉండి మీ విరోధి వాడు నన్ను ఓడించాడు అవ అనుకున్నాడు, కానీ వాడిని ఓడించాను అని మీకు చెప్పాను. నన్ను ఓడించాలి అనుకున్నాడు వాడు, కానీ వాడు ఓడిపోయాడు. మీకు అది చెబుతున్నా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని బ్రెంగుతున్నా అని ఆకలి. సింహం ఎప్పుడు గర్జించింది చెప్తుంది సార్, అడవిలో సింహాన్ని చేయండి చూడండి. మన దూరంలో ఎందుకంటే యానవ్ ప్లానెట్ యానిమల్ ప్లానెట్ ఇలాంటివి మన డిస్కవరీ మన దూరం మనంతా ఏ టైప్ అక్కడ చూస్తే సింహం గురువు నిద్రపోతుంటుంది. ఆకలి అయిన క్షణాన
అది నిద్ర పోక కడుపు ఈడ్చుకుంటూ ఏం దొరుకుతుంది చేత ఏదో దొరకలేక దానికి ఒంట జింక ఏదే కాదు చేప ఏదో కాదు అది నిద్ర వేసే సమయానికి ఆకలితున్న తరుణంలో తట్టుకునే పరిస్థితిలో ఏదొస్తే నరేసేస్తుంది దానికి చాయి కరుణ ప్రేమ ఉండవు తిన్నాక అసలు ఒంటి మీద పాములు పోయినా లేవు తెలుసా ప్రశ్న ఎప్పుడు కూడా ఒక తిని పడేసి తింటది సింహం అనేది రాజంగా ఉండాలి ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్ ఒక్కడికి తిని పడేసా అది ఫ్రెష్గా ఇప్పుడు ఆలోచిస్తుంది కాబట్టి కనుక ఇప్పుడు చెబుతున్నాడు అది ఫ్రెష్గా ఆలోచిస్తుంది ఫ్రెష్గా తినాలనుకుంటుంది అయ్యా ఫ్రెష్గా ఎవరంటారు ఎవరంటారు చెప్పండి అనుదినము శుద్ధీకరణ చేసుకుంటూ వాక్యాన్ని తీసుకుంటూ జీర్ణించుకుంటూ వాక్యాన్ని పూజిస్తూ ఫ్రెష్గా ఉండేది క్రైస్తవం ఇప్పుడు ఫ్రెష్నెస్ కోరుకుంటుంది అంటే క్రైస్తవులు కోరుకుంటుంది మట్టి పోవాలంటే ఆ జాతిని కోరుకోవట్లా హాలిడే వాళ్ళు దాని గ్రిప్పులు ఉన్నారు ఇంకా దాంతో ఏం పని వాళ్ళతో ఏం పని ఆడరా స్వామి ఆడద్దంటే ఇప్పుడు ఫ్రెష్ కోరుకుంది నేనే దీనభవాన్ని గర్జించి సింహం అని ఎవరు మేము రేగుతున్నా అని వెతుకుచూ తిరుగుతున్నాడు వెతుకుచున్నాడు దొరికి ఎలా దొరకలేదా ప్రారంభ కాలంలోనే మళ్ళీ కరెంటు పోయినా మనకి నచ్చ తగ్గిపోవచ్చు ప్రారంభ కాలంలోనే అవ్వని ఆదాపని వేస్తే యాత ఎప్పటికీ కూడా వేత స్టార్ట్ అయ్యి ఉంటుంది వేత ఆపనది ఏదైనా మనము ప్రారంభించింది వేట ఎప్పటికీ మన దగ్గరకు వచ్చి ఆగల నువ్వు ఉపయోగపడతావని తెలిస్తే నిన్ను ఎలాగే వేసేస్తుంది తలంపులో ఏమి అవుతాయి చర్చికి వెళ్ళొచ్చిపోయిందిగా కాళ్ళు ముందుకుంచుకుందగా తలనొప్పి ఉందగా పని నొప్పి వచ్చిందిగా అవును కూర్చుంటే భరించలేవుగా అవును అయితే పడుకు రే చిన్న తిండి తలంపు ఒక పక్క వెళ్ళాలి అనిపిస్తుంది ఇంకో పక్క పడుకోవాలనిపిస్తుంది దేనికి ఎక్కువ ఇస్తాం పక్కకి మీరు ఇస్తాం దాన్ని సేపు కూర్చోవాలంటే మా అట్లా చెప్పండి టీవీ పెడతాం కలిగి నెంబర్ 150 బాగుంటుంది కదా ఇప్పుడు మూడు గంటలు వచ్చింది అది లేపండి అస్సలు లేవండి ఎందుకు అంతేనండి ఆనాడు కొంచెం దెబ్బ ఎప్పటికీ మానలేదు పగలేదా ప్రియ సోదరి సోదరి రాత్రికాల సమయం అంత దైవం నిన్ను మింగా ఉంటుంటుంది ఎప్పుడు మింగిందేమో చూసుకో అది మింగిందంటే ఇంకా రాత్రికి విడిపోయాం చర్చికి టైం ఇవ్వం తలంపులు దేవుడికి విడిపో నీ పని వాడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంట ఉపయోగం సంపాదన కొరకు ప్రాధాన్యతున్నావా అవసరం ఉంటే సమ తలపుతున్న ఉందో వెనకాల పడుతుంది ఒక ఆయన చెప్పేయండి నాకు పేరు చెప్పాలి మనం దాని ఎమ్మెల్యే పడకూడదంటే డబ్బు ఏమిటి డబ్బు మనంత పడాలంట సినిమాలు లేండి మళ్ళీ ఎందుకు కాంట్రవర్సీ ఎక్కువైతే మనకి ఎంత బాగుంది లేదని చెప్పండి దాని ఎమ్మెల్యే మనం పడవాలంటారు అదే మన ఎమ్మెల్యే పడాలంట ఎంత బాగుంది అంటే దాన్ని మనం చూడొద్దు మనం వేరే మనం వెళుతూ ఉంటే అది ఎక్కడ వస్తుంది డబ్బు మనకేం పని డబ్బు కొరకు అనుక్షణం ఆలోచించేవారే అమాట చెప్తున్నప్పుడు దాని వెంట పడుద్దని వాక్యాన్ని వెంట పెట్టుకొని ముందుకు వెళితే వెనకాల ప్రతిదీ వెనకాల కొత్త కుప్పలు కనకొస్తుందని ఎందుకు ఆలోచించావు నువ్వు ఎదురు చూడకూడదు అదే కోసం ఎదురు చూడాలి అదండి వాక్యం అంటే కడుగుమైన దేవుడు గారు అవ్వ ఆదాము పరిస్థితి తలకిందులైపోయింది ఈరోజు మన పరిస్థితిలో ఉంటుంది చూడండి ఈ రోజున దెయ్యం పుట్టడానికి గల కారణం ఎవరంటే నువ్వే నువ్వెందుకో తెలియని వాళ్ళు తీసుకొస్తావని తెలియ చెప్తావని నిలబడతావని నిలబడతావని పడగొట్టిన వాళ్ళని చెప్తావని ఒక వ్యవహారం లాగా తండ్రుల హృదయాన్ని పిల్లల తగ్గను పిల్లల హృదయాన్ని తగ్గను చెప్తావని అలా దేవుడు కోరుకున్నాడు కనుకనే నువ్వు కోరుకున్న దేవుడు ప్రియుడుగా నువ్వు కనపడ్డావు కనుకనే దెయ్యం ఒకవేళ నీవేమి చూస్తుందేమో ఆలోచించు ఈ రోజున దెయ్యం ఉన్నదని చెప్పడం గొప్పదాలు కానీ అది పుట్టింది చెప్పేవాడికి అర్థమవ్వాలి కనుక ప్రతి ఒక్కరు సాధాలు ఈరోజు మనం అనుకుంటే నా కొరకే పుట్టిందేమో అక్కడ దొక్కితే వచ్చి ఇక్కడ పడింది నేను దొక్కితే అసలు అది ఉండకూడదు ఎక్కడ అని ఉండాలి నా సర్కిల్ ఉండకూడదు నా పిల్లల మనసులో ఉండకూడదు అది అలా దొక్కాలి అని అనుకోవాలండి అలా అందరూ అనుకుంటే ఎంత బాగుంటుంది దానికే పూజలు పూజ అంటే అర్థం ఏంటి కొద్దిగా కూడా సంవత్సరం లేదు సంఘాన్ని అలా వాక్యాన్ని తృణీకరిస్తే సాగండి దానికి టెంకాయ కొట్టినట్టే ఆయుష్ పెరుగుతుంది టెంకాయ కొడుతున్నాం ఆయుష్ పెరుగుతుంది ఒక కొబ్బరికాయ కొడితే దానికి ఆయుష్ పెరుగుతుంది తెలుసా
వాక్యానికి విలువమంతా ఆయుష్ పెరుగుతుంది. కారణమే ఈ రాత్రి మీరు ఆలోచించండి, మనం మాట్లాడుతున్న లోకం దూతలకు ఇవ్వాలనుకున్నా, మనకి ఇవ్వాలనుకున్నాడు, మనకి ఇవ్వాలనుకున్న కన్న తండ్రి ఎప్పుడు కనుకున్నాడో ఎత్తు ప్రకటించి లోకానికి వచ్చి నేను ఈరోజు దేవుడు కాకుండా చేస్తున్న దేవుడు పిల్లారా చేస్తుంది. కనుక దేవుడి దృష్టిలో దేవుడి ఆలోచనలో నువ్వు ఉన్నావు కనుక నేను దేవుడు పుట్టింది, నువ్వు అనేవాళ్ళు లేకపోతే అసలు పుట్టేదే కాదు. కనుక అది పుట్టింది అంటే ఈరోజున అది నువ్వే కారణం. నువ్వు లోకానికి వస్తావని, దేవుడి కొరకు బ్రతుకుతావని, బ్రతికిస్తావని, కుటుంబాన్ని కట్టుకుంటావని ఆయన కోరుకున్నాడు, నమ్మి నిన్ను కొనిపించాడు. ఇలా పంపిస్తూనే ఉన్నాడు, అందుకే రెండవ రకం రా, ఇలా పంపిస్తూనే ఉన్నాడు. కానీ మన తలంపులో వాక్యానికి ఎంతవరకు స్పేస్ ఇచ్చావు నేను ఆలోచించాను, ఎంత ఇచ్చావు, కనీసం 30% ఇచ్చావా, 35 ఇచ్చావా, ఇలా ఆలోచించండి. వాక్యాన్ని వాక్యంగా ప్రేమించే మంచి మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారి నుంచి దెయ్యం ద్వారా అయిపోతుంది. లేకపోతే సాధు చూపించే మనసు మనకుంటే ఖచ్చితంగా వాడు స్వర్గాదేశిని ఆయన అంతే. వదలంకా సార్ కనుక పిల్లల దేవుని పిల్లల దెయ్యం పుట్టని గల కారణం ఏమిటి అంటే నువ్వు దేవుడి తలంపులు పుట్టావు, ఈ లోకానికి వచ్చావు, అనేక ఆత్మలు లభించాలి బాధ్యత ఉండదు. మన శాప్యాల పరిధిలో మనం మనల్ని మనం కాపాడుకుంటాం, మన చుట్టూ ఉన్న వారికి చెబుతూ పాండ రూపాన కానివ్వండి, వాక్య రూపాన కానివ్వండి, కొన్ని మాట రూపాన కానివ్వండి, ఎలాగైనా కానివ్వండి, వాళ్ళు తీసుకొచ్చి వినిపించి నిలబెడితే బాగుంటుంది. లేకపోతే ఆదివారం వాక్యం కంటిన్యూ ఉంటుంది. ఏదో నిర్ణయం మనమే తీసుకుందాం, వాదించుకుందాం.